నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే దసరా నవరాత్రుల్లో చివరి రోజు ఆయుధ పూజ చేస్తారు కదా, అంటే దసరాకి ముందు రోజు కదా, ఆయుధ పూజ చేసేటప్పుడు అంటే చేయవలసిన విధి విధానాలు ఏంటి, తెలుసో తెలియకో చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం, అవేంటి, కరెక్ట్గా ఎలా చేస్తే మనకంతా ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది? ఆ రోజు ఏం చేస్తారంటే ఆయుధ పూజ చేయాలి, ప్లస్ వాహన పూజలు కూడా చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా. అయితే ఈ ఆయుధ పూజ అనేటువంటిది మనకి భాగవతంలో కూడా కనిపిస్తుంటుంది. అంటే అది ఎలా అంటే, గోవర్ధనగిరి స్టోరీ తెలుసు కదా మీకు, గోవర్ధనగిరిని మనకి కృష్ణుడు చిటికెన వేలు తెత్తుతాడు. ఒరిజినల్గా ఏంటంటే అక్కడ ఇంద్రుడికి గర్వం పెరిగిందని, సహజంగా అందరూ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఇంద్రుడికి అవిస్సులు సమర్పిస్తే ఇంద్రుడు వర్షాలను కురిపించడానికి మొత్తం చూసుకుంటాడు. ఆయన ఆయనకి ఏమవుద్దంటే ఒకరోజు, అంటే కృష్ణుడు ఎక్కడా కూడా హోమాలు యజ్ఞాలు చేయడానికి వ్యతిరేకి కాదు, ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇవన్నీ చేయాలని. అతను కృష్ణుడికి తెలుస్తుంది ఇంద్రుడికి బాగా గర్వం పెరిగింది, తన గర్వాన్ని ఎలాగైనా సరే తగ్గించాలి అనేటువంటి దాంతో వీళ్ళందరూ కూడా హోమానికి ఏర్పాటు చేస్తుంటే, అదేమిటి మనకి మన గోవులన్నీ వెళ్ళి గోవర్ధనగిరి దగ్గర చక్కగా అక్కడ గడ్డె తీస్తుంది, మొలిపిస్తుంది, మన గోవులకి ఇదిగా రక్షిస్తుంది. చేయడం ఏంటంటే, అయ్యో ఇది మీకు కొత్తగా వింటున్నావు, ఎలా చేయాలి అంటే అప్పుడు చెప్తాడు కృష్ణుడు ఎలా అయితే అవిస్సులు ఇవన్నీ ఎలా సమర్పించాలో ఈ గోవర్ధనగిరికి చేయండి, చేస్తే అందులోంచి గోవర్ధనలోంచి ఒక పురుషుడు వచ్చి దాన్ని స్వీకరిస్తాడు అని. అప్పుడు అది తెలుస్తుంది ఇంద్రుడికి, తెలుస్తుంది వీళ్ళందరూ ఇలా చేస్తారో, ఎలాగైనా సరే నేను ఇది ఆపేస్తాననేటువంటి దాంతో విపరీతమైన వర్షాన్ని, విపరీతమైనటువంటి గాలిని వీచేలా చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, అందరికీ తెలిసింది చిటికిన వేలుతో గోవర్ధనగిరి ఎత్తి అందరినీ దాని కింద ఉండమని వాళ్ళందరినీ రక్షించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆయన లీలనే, ఆయన లీలే, అదంతా ఆయన లీలే. మళ్ళీ అంటే ఆ ఇంద్రుడికి ఆ యొక్క గర్వం పోవాలని, దాని తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ దాని తర్వాత అది చేయిస్తాడు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అందులో కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి మనకి ప్రత్యక్షంగా ఏదైతే మనకి మనకి ఉపయోగపడుతుందో దాన్ని ఫస్ట్ గౌరవించాలనేటువంటి దానిలో ఉన్న కాన్సెప్ట్. ఈ ఆయుధ పూజలో కూడా ఉన్నటువంటి కాన్సెప్ట్ అదే. నిత్యం మనం చేసేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా రకరకాల రూపాల్లో ఉంటాయి. ఒక స్టెతస్కోప్ ఉంది, ఒక స్కేల్ ఉంది, ఒక సంథింగ్, ఒక చూసే బైనాక్యులర్ సంథింగ్, రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క పరికరం ఉంటుంది కదా. కూలి పని చేసుకునే వ్యక్తికి పలుకు, పార, గొడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక మంచి ఇంజనీర్కి అతనికంటూ ఒక పరికరం ఉంటుంది, ఒక సైంటిస్ట్కి ఒక మైక్రోస్కోప్ ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి, మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే లలితా సహస్రనామాల్లో మనకు చెప్పబడింది ఏంటి, అమ్మవారు ప్రతీదీ అమ్మవారే అని. అవును, అంటే ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ రూపంలో నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు సింపుల్ అమ్మా, ఒక స్టెతస్కోప్ ఉండాలి డాక్టర్ హార్ట్ బీట్ తెలుసుకోవాలంటే, ఇంకో మార్గంలో మనకు తెలియదు. అప్పుడు అమ్మవారు ఏ రూపంలో రావాలి మీ దగ్గరికి, స్టెతస్కోప్ రూపంలోనే రావాలి. అలా కాకుండా ఇంకో రూపంలో వస్తానంటే మీరేమంటారు తెలియదు కదా. ఇప్పుడు మీకు బాగా దాహం వేస్తుంది, ఉదాహరణకి విపరీతమైన దాహం వేస్తుంది, దాహం వేస్తున్నప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు కానీ అమ్మవారు కానీ మీకు ఏ రూపంలో రావాలి, నెగిటివ్ రూపంలో రావాలి. అలా కాకుండా నేను ఇగో ఇలా ఉన్నాను, నేను చెయ్యి ఇలా పెట్టి ఇలా ఉన్నాను, ఇగో నేను ఉన్నాను కదా అమ్మవారు, నీకు ఇంకేం కావాలంటే ఈ అవతార సంగతి పక్కన పెట్టిన ఫస్ట్ నాకు దాహానికి నీళ్ళు ఇవ్వండి అంటాం. నేను ఉన్నాను కదా సరిపోదు అంటే, లేదు నాకు దాహం వేస్తుంది అంటాం. అంటే అర్థమేమిటి, అక్కడ ప్రతి రూపంలోనూ అమ్మవారు మనల్ నుండి నీటి రూపంలో దాహాన్ని తీరుస్తుంది, అన్నము రూపంలో కడుపును నింపుతుంది, పరికరాల రూపంలో మనకి తను మన పనులు మనం చేసుకోవడానికి తోడ్పడుతుంది. అంటే ఈ పరికరాల రూపంలో, ఆయుధ రూపంలోని, వాహనాల రూపంలో ఉన్నటువంటిది కూడా అమ్మవారి శక్తే. మొత్తం విశ్వం మొత్తం నిండింది తానే అని చెప్పి మనం గుర్తించి పూజ చేసుకున్నాం. ఆయుధ పూజ అంటే శక్తి స్వరూపిణి కదా, అమ్మవారు అంటే శక్తి కదా. శక్తి అంటే ఎలా ఉంటుంది మరి, అది ఒక రూపం దాల్చాలి కదా, రూపం దాల్చుకున్న శక్తి ఎలా అంటాం మనం, అంతే కదా. కాబట్టి దాన్ని మనం గుర్తించడము, అంటే మన వృత్తే దైవంగా మనం గుర్తించాలనేటువంటి భావన ఈజ్ ఆయుధ పూజ. అంటే ఎవరి వృత్తికి సంబంధించి, ఒక వ్యక్తికి పెన్ను, వృత్తికి సంబంధించి పెన్ను, పెన్నే ఆయుధం అనుకో, పెన్నే ఆయుధం. ఒక కంప్యూటరు, ఒక కర్ర, ఒక కత్తి. ఇప్పుడు మటన్ కట్ చేసే వ్యక్తి ఉంటాడు, ఆయన కత్తే ఆయుధం, డాక్టర్ స్టెతస్కోపే ఆయుధం, చదువుకునేటువంటి పిల్లవాడికి ఆ పుస్తకాలే అతని శక్తి. అంటే ఉదాహరణ ఏంటంటే ఆయుధం అంటే అక్కడ ఏంటంటే ఆ ఎనర్జీ మనకి పనికొచ్చే, అంటే మనం దాన్ని కలిపి మనం పనిచేస్తున్నాం. అక్కడ చెట్టు కొట్టేటువంటి వ్యక్తికి గొడ్డలి ప్లస్ అతను కలిస్తే గొడ్డ చెట్టును దాన్ని తీయగలడు, లేకపోతే అదర్వైజ్ దాన్ని తీయలేడు.
డాక్టర్ అలాగే ఇంజనీర్ అలాగే. అంటే ఏంటంటే అమ్మవారు నీ దగ్గరికి నువ్వు పనిచేయడానికి ఆరోపణలో నీ దగ్గరికి వచ్చింది, నువ్వు దీన్ని గుర్తించు అని చెప్పి చెప్పడము భక్తి శ్రద్ధలతో. ఇది నిజంగా అమ్మవారే ఈ రూపంలో ఇక్కడ ఉంది, ఈ కత్తి రూపంలోనో స్టెతస్కోప్ రూపంలోనో రకరకాల పరికరాల రూపంలోనో ఉంది అని చెప్పి భావించి, ఒక దేవుడు పటాన్ని చూసినప్పుడు ఏ భావంతో చూస్తామో అదే భావనతో చూడాలి. అదే భావనతో చూసి దానికి చక్కగా పసుపు కుంకుమ గంధాన్ని అలంకరణ చేసి దానికి కూడా నైవేద్యం పెట్టి, ఏదైనా వీలైతే చిన్నపిసిన నైవేద్యం పెట్టి నమస్కరించుకొని దాన్ని మనం తర్వాత వాడుకోవచ్చు. ఆ రకంగా చేసుకోవచ్చు. మనకి బండ్లు చేస్తూ ఉంటారు, చాలా మటుకు మనకు బండ్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కేపీఎస్ఆర్టీసీ బస్సులకు కూడా ఇలా వేసుకొని ఉంటాయి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం మనం. ఆ రకంగా చేయడమే. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు కూర్చొని. అంటే అమ్మ నీవే కదమ్మా, ఈ శక్తి రూపంలో ఉన్నది నీవే కదమ్మా అని అనుకోవడం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటేనమ్మా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడే ఎక్కడైతే మనకి ఆలోచన ఇది దైవంతో సమానము అనేటువంటిది వస్తుందో మనిషికి, అక్కడ ఏమవుతుందంటే మీకు నెగ్లెజెన్సీ అనేది రాదు. నెగ్లెజెన్సీ అనేది రాదు. ఎప్పుడైతే నెగ్లెజెన్సీ అనేటువంటిది లేదో, దానిలో ఒక ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి లేకపోతే ఒక పని మనం చేసేటప్పుడు విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనసా వాచా కర్మన అంటారు చూసారా. నెగ్లెజెన్సీ లేని దగ్గర మనసా వాచా కర్మన పెట్టి మనం పనిచేస్తాం. ఆ మూడు కలిసి ఎక్కడైతే ఏ పని అయితే జరుగుతుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఉండడానికి దీన్ని గుర్తించాలి. దీన్ని గుర్తించినందుకు మనం ప్రతి సంవత్సరం ఈ దసరా సమయాల్లో పూజ చేస్తాం. దానికి ఈ ఆయుధ పూజ అనేది మనం ఇంట్లో చేసుకోవాల్సిందేనంటారా? ఇంట్లో చేసుకోవచ్చు, ఆఫీస్ ప్రెమిసెస్లో ఉన్న వాటికి వాటి అక్కడ చేయొచ్చు. ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం అని కాదు, ఇక్కడ మనం దానికి పూజ చేస్తున్నాం. ప్రదేశంతో సంబంధం లేదు, దానికి ప్రదేశానికి అసలు సంబంధం లేని విషయం అది. సో పూజ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. దీంతో పాటు వాహన పూజ కూడా చేస్తూ ఉంటాం కదా. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే శక్తి. ఇప్పుడు వాహనాల కింద చేస్తున్నాం పూజ అంటే, ఇప్పుడు మనం ఉన్నామమ్మా, ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంది ఉదాహరణకి. జూబ్లీహిల్స్ నుంచి నేను ఒక సికింద్రాబాద్ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలంటే నా ఎనర్జీని అది సేవ్ చేస్తుందిగా. తన ఎనర్జీతో మన ఎనర్జీని సేవ్ చేస్తుందిగా వాహనం అనే ఎనర్జీ. ఆ ఎనర్జీ రూపమే చెప్తుందిగా అమ్మవారు అంటే ఎవరు, ఎనర్జీ స్వరూపిణి. ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంది అక్కడ, ఆ ఎనర్జీ ఒక రూపాన్ని దాల్చింది, ఆ రూపం దాల్చింది అమ్మవారు. అందుకని వాహనానికి కూడా పూజ చేస్తాం ఖచ్చితంగా. పూలదండ వేసి, పూలదండ ఎందుకు వేస్తామంటే మీరు గుర్తిస్తున్నారు దాన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వస్తాడు, ఒక పూలదండ వేస్తాం లేకపోతే ఒక సాల్వా కప్పుతాం అంటే ఏమిటి, మిమ్మల్ని గౌరవిస్తున్నాము అని చెప్పడం. పూలదండ వేయడం అంటే ఒక పుష్పం పెడుతున్నామంటే ఆ పుష్పంతో ఆ యొక్క పరికరాన్ని గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము. పూజ అనేటువంటిది ఒక పుష్పం ద్వారానో లేకపోతే పూజనీయులు మీరు అని చెప్పడం. అట్లా మనం వాడే వాహనాన్ని కానీ వస్తువుని కానీ వాటి అన్నిటికీ ఏంటంటే మనం పూజనీయులు మీరు అని చెప్పి రెస్పెక్టింగ్ఫుల్గా ఇచ్చేయడం. సూపర్ గురుజీ, నిజంగా అంటే ఈ పూజ ఎవరికి వాళ్ళనే చేసుకోవచ్చు. వాహనం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, దుమ్ముగా ఉన్నప్పుడు వాహనము మీకు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. దుమ్ము దుమ్ముగా ఉన్నప్పుడు నడపాలంటే తుడవండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు ఎప్పుడైనా చూడండి, ఇది మనకి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్స్ రావచ్చు దీని మీద, మీ వాహనం మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది దాన్ని క్లోజ్గా. అంటే ముందుగానే పెట్రోల్ అయిపోబోతుందేమో ముందుగా చెప్పు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఏం కాదు, మనం ప్రశాంతం, ఇది ఈ బండి నాకు సపోర్ట్ చేస్తుంది అన్న రోజులు బాగుంటుంది. పెట్రోల్ అయిపోతుంది అన్నప్పుడు తెలుస్తుంటది, ఇంకొంచెం సేపట్లో నీకు పెట్రోల్ అయిపోతుందేమో అదే సంకేతం ఇస్తున్నట్టుగా చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. చాలా అంటే ఆరా ఉంటుంది ఇంటికి వాహనానికి. మనం ఎందుకు మన వెహికల్ మనం నడిపినంత ఈజీగా వేరే వాళ్ళు నడపలేరు. వేరే వెహికల్ మనం పట్టుకోగానే కొత్తగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది సేమ్ బండైనా పర్వాలేదు, దానికి మనం కనెక్ట్ అయి ఉంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, వస్తువుల్లో కూడా మనకు తెలియకుండా ఒక శక్తి దాగుంది అదే అమ్మవారు. సూపర్, నిజంగా ట్రూ గురుజీ. ఎప్పుడు కూడా మనకంటే సపోర్ట్ చేస్తున్న వాహనాన్ని మార్చాలని అనుకోకూడదు. ఇది నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఈ విషయంలో. నిజంగా బాగా సపోర్ట్ చేసే వాహనం ఎప్పుడు మార్చదు. సూపర్ గురుజీ, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, మరి వాహన పూజ దసరా నవరాత్రుల్లో ముందు రోజు అంటే నవమి నాడు మనం వాహన పూజ ఆయుధ పూజ చేస్తాం కదా, మరి ఆ పూజ విధానం ఏమిటి, ఎలా చేయాలి, అసలు వాహనంతో మనకున్నటువంటి కనెక్టివిటీ ఏంటి, ఇవన్నీ కూడా గురుజీ ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకం లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయిపోండి. నమస్తే.